సిటీ దగ్గర మైండ్ స్పేస్ జంక్షన్లో బైక్ స్కిడ్ అయి పడిపోయినారు. అప్పుడు నియరెస్ట్ హాస్పిటల్లో వాళ్ళు తీసుకెళ్లారు, ప్రిలిమినరీ ట్రీట్మెంట్ చేశారు. మాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ కూడా అసిస్టెడ్ వెంటిలేషన్ మీద ఉన్నారు వాళ్ళు. ఇనిషియల్గా స్టెబిలైజ్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ మేము అనలైజ్ చేశాము, క్రిటికల్ కేర్ కానీ, న్యూరో సర్జరీస్ కానీ, ఐసీయూ స్పెషలిస్ట్ కానీ అందరు చూశారు. నేను ఆర్థోపెడిక్ సర్జన్, కాలర్ బోన్ ఉంది, ఫ్రాక్చర్, బట్ దానికి ఎమర్జెన్సీగా ఏం చేయాల్సిన పని లేదు. ఆయనను క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము, ఇప్పటికైతే స్టేబుల్గా ఉన్నాడు. కానీ నెక్స్ట్ 48 గంటల వరకు ఏమీ చెప్పడానికి ఉండదు. ఎందుకు అంటేనంటే బైక్ మీద నుంచి పడ్డప్పుడు ఎక్కడైనా ఇంజురీ కావచ్చు, దానికోసం మేము క్లోజ్గా మానిటర్ చేస్తాము, చెక్ చేస్తూ ఉంటాము. మనం అందరం ఆయన కోసం ప్రే చేద్దాము. విల్ క్రాస్ అవర్ ఫింగర్స్, ఐ థింక్ హిల్ బి ఆల్రైట్. ఆయన తప్పకుండా కోలుకుంటారు. వెంటిలేటర్ పైన ఉన్నారు.